నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి డాట్ కామ్. ప్రముఖుల మనోభావాలను మీ ముందుంచే ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి డాట్ కామ్ లో భాగంగా ఈ వారం మన ముందున్న అతిథి సిలికాన్ ఆంధ్ర ఫౌండర్ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ గారు. నమస్తే అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. మీరు సిలికాన్ ఆంధ్ర అనే ఒక అద్భుతమైన ఒక వ్యవస్థని ప్రారంభించి దీంట్లో అనేక మంది పాలు పంచుకునేటట్లు స్వచ్ఛందంగా వాళ్లు మనస్ఫూర్తిగా ఆస్వాదించేటట్లు మీరు కృషి చేస్తూ ఉన్నారు. అసలు ఈ సిలికాన్ ఆంధ్ర అనే పేరెందుకు పెట్టారు? ఇది స్థాపించడానికి మూల కారణం ఏంటి? సిలికాన్ ఆంధ్ర అనే పేరు పెట్టడం వెనుక ఒక విధమైనటువంటి తెలుగుదనపు భావన ఉంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన తెలుగు భాషకి మొట్టమొదటగా ఆంధ్రం అని పిలిచేవారు. ఈ తరతరాల సాహితీ సాంస్కృతిక సంప్రదాయ వారసత్వపు సంపదకి చిహ్నంగా ఆంధ్ర అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. పూర్వము మనుషుల మధ్య వాళ్ల యొక్క భావాలను వ్యక్తపరచుకోవడానికి మాధ్యమాలు నాగరికత పెరుగుతున్న కొద్దీ మార్పు చెందుతూ వస్తున్నాయి. తాళపత్ర గ్రంథాలు, తర్వాత కాగితము, ఇప్పుడు చూస్తే ఇమెయిల్ ద్వారా. ఈనాడు మనిషి మేధస్సులోంచి జరిగించినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సూచికగా సిలికాన్ అనే పదం తీసుకున్నాం. ఈ రెండిటి కలయిక ఏంటంటే తరతరాల సాహితీ సాంస్కృతిక వారసత్వపు సంపదని 10 లంగా 10 మందితో పంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముందు తరాలకి 10 లంగా అందించాలి అని చేసేటువంటి ప్రయత్నం సిలికాన్ ఆంధ్ర. తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో సభ్యులై ఈ స్థాపించడం వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశ్యము ప్రపంచానికి భారతీయ సంస్కృతి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన వసుధైక కుటుంబకం, అంటే జగమంత కుటుంబం. సిలికానాంధ్ర ఒక సంఘం కాదు, సిలికానాంధ్ర అంటే జగమంత తెలుగు కుటుంబం. ముఖ్యంగా మీరు ఒక భాషని కాకుండా ఒక సంస్కృతి సాంప్రదాయాల పరంగా కానివ్వండి, సాహిత్య పరంగా కానివ్వండి విశేష కృషి చేస్తున్నారు. దీంట్లో ఒక కొత్త పద్దతులు ఆంధ్రదేశంలో ఉన్న మేధావులు కానివ్వండి విద్యావంతులు కానివ్వండి ఆలోచించిన రీతిలో మీరు కొత్తగా ఆలోచిస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇంత భాషా జ్ఞానం కానివ్వండి సంస్కృతి పట్ల మీకు ఆదరాభిమానాలు కానివ్వండి కలగటానికి నాంది ఏంటి? అసలు చిన్నప్పుడు సంస్కృతి పట్ల, తెలుగు సాహిత్యం పట్ల మక్కువ కల్పించినటువంటి గురువులు ముఖ్య కారణం. తర్వాత తల్లిదండ్రులు పెంచినటువంటి పెంపకం ఒక ముఖ్య కారణం. ఈ రెండిటి ద్వారా మన భాష పట్ల, మన సంస్కృతి పట్ల అభిమానం కలగటం. తెలుగు భాష, తెలుగు సంస్కృతి అనేటువంటివి భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. తన దేశాన్ని, తన సంస్కృతిని గౌరవించలేనటువంటి వాడు ఎంత ఎత్తు ఎదిగినా ఎదగనట్టే లెక్క అనేటువంటి చిన్నప్పుడు బోధించినవి మనసులో గాఢంగా నాటుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఈనాటి వరకు దాని ప్రభావం ఉందని నమ్ముతున్నాను. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా పాటల జరిలో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో సినిమా పాట అనేది మీరు స్థాపించిన 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మీ వేదిక మీద వినిపించకపోవడం అనేది మహాద్భుతం. మీరు అంత నిక్కచ్చిగా పట్టుదలగా ఈ కళారూపాలను మాత్రమే ప్రదర్శించాలి, వాటినే ఉనికిని సంరక్షించాలి, వాటినే వృద్ధిలోకి తీసుకురావాలని ప్రయత్నించడానికి, సినిమాలను పూర్తిగా పక్కన పెట్టడానికి, ఎంత గొప్పవాళ్లైనా సరే వచ్చి సాధారణ ప్రేక్షకుల్లా మీ దగ్గర కూర్చోవడానికి ఇంత పట్టుదలగానే ఉండి మీకు ఇంత గర్వం ఎలా వచ్చింది? అది పట్టుదల గర్వం నాలోనో మాలోనో కాదండి, అది తెలుగుదనంలో ఉన్నటువంటి గొప్పతనం. తెలుగుదనంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాధుర్యాన్ని, అందాన్ని, ఆనందాల్ని ఆస్వాదించడానికి ఒక వేదిక కల్పితే ఎంతటి అధునాతనమైన వ్యక్తి అయినప్పటికీ గుండె లోతుల్లో తెలుగుదనం నిద్రాణమై ఉంటుందన్నటువంటి ఏకైక నమ్మకం. ఆ నమ్మకంతో మొదట్లో ఇది ఒక సాహసం కింద భావించాం. మీరు ఖచ్చితంగా ఇందులో ఓడిపోతారు అని అనేక మంది పెద్దలు చెప్పారు. ఇవాళ సినిమా వాళ్లు రాకుండా, సినిమా ఆధారిత కార్యక్రమాలు లేకుండా ఒక కార్యక్రమం విజయవంతం చేయలేరు.
మేము మొదట్లో చాలా పెద్ద తెలుగు కార్యక్రమాలు చేయడం మొదలు పెడితే మీకు ఇండియా నుంచి సినిమా యాక్టర్లు ఎవరు వస్తున్నారని అడిగేవారు. హీరోయిన్లు ఎవరు వస్తున్నారు, హీరోలు ఎవరు వస్తున్నారు, నవ్వుతూ చెప్పేవాళ్ళు తెలుగు తల్లి మా హీరోయిన్ అండి అని. అదే నమ్మకంతో అదే విశ్వాసంతో కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు కార్యక్రమాలని కళ్లార్పకుండా చూస్తారు. నిందాపూర్వక స్థుతేనండి, కొంతమంది తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి మీ కార్యక్రమాలకు వస్తే చాలా పెద్ద గొడవ అండి, మా పిల్లాడు ఆ పులివేషం అంటే ఏంటంటాడు, బోనాలంటే ఏంటంటాడు, అమ్మా హరికథ అలా ఎందుకు చెప్తున్నారంటారు, ఇవన్నీ మాకే తెలియట్లేదు, మా పిల్లలకి ఎలా చెప్పాలో వాళ్ళు మమ్మల్ని ప్రశ్నలేసి చంపేస్తున్నారండి అంటారు. ఇంకొక అందమైనటువంటి నిందాస్థుతి ఏంటంటే, ఒక ఆయన నేను 10 నిమిషాలు మించి సిగరెట్ తాకకుండా ఉండలేనండి, మీ కార్యక్రమాలకు వస్తే మా చెడ్డ గొడవ, ఒకసారి సిగరెట్ కాల్చుకుందామని బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఏం అయిపోతుందో అనేటువంటి భయం అంత అద్భుతంగా ఉంటాయని. అది మనసుల్లో ఉంది, అది వెలికి తీసుకురావడానికి సరి అయినటువంటి వాతావరణం కల్పించడం సిలికాన్ ఆంధ్ర చేస్తున్న పని. అనేక వందల మంది సాంస్కృతిక సైనికులు మనస వాచ కర్మణ ఈ కార్యక్రమాల విజయవంతం కోసం కృషి చేస్తారు ఒక కుటుంబంలాగా. మీరు తెలుగుదేశానికి దూరంగా ఉంటూనే పూర్తిగా అక్కడ తెలుగు వాతావరణాన్ని కల్పించారు, అక్కడ వేదిక ఎలా ఏర్పాటు చేస్తారు, మీ శ్రోతలు లేదా ప్రేక్షకులు ఎవరుంటారు, ఆ కార్యక్రమాలు ఇచ్చేవారు ఎవరు అసలు? ఆ కార్యక్రమం జరిగేటువంటి ప్రాంగణంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మీకు తెలుగుదనం ఉట్టిపడాలి అని మా నమ్మకం. వాల్ట్ డిస్నీ డిస్నీ ల్యాండ్ క్రియేట్ చేసినప్పుడు అక్కడికి మీరు రంగుల రాట్నాలో రోలర్ కోస్టర్లో ఎక్కి దిగటం కోసం పెట్టలేదు ఆయన. అక్కడికి వస్తే ఒక అనుభూతి అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభించారు. సిలికాన్ ఆంధ్ర కార్యక్రమాలు కూడా మీరేదో ఒక కార్యక్రమానికి వచ్చి చూసి వెళ్లిపోయారనేటువంటిది కాదు. ఒక తెలుగు ధనం మీ పరిసర ప్రాంతాలలో మీ గుండె లోతుల్ని స్పృశించాలి. ఆ కార్యక్రమానికి వచ్చి వెళ్తే మీకు ఒక అందమైన అనుభూతి మిగలాలి, కలగాలి అనే ఉద్దేశంతో సిలికాన్ ఆంధ్ర కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఉదాహరణకి మన ఉగాది కార్యక్రమం తీసుకుంటే ఆ ప్రాంగణమంతా చక్కటి రంగురంగుల తోరణాలతో తెలుగుదనపు సూక్తులతో అలంకరించి వారు లోపలికి వస్తుంటే గుమ్మం దగ్గరే వారికి గంధము పన్నీరు ఇచ్చి లోపలికి అడుగు పెట్టంగానే ఆ సంవత్సరం పూసినటువంటి వేప పువ్వుతో చేసిన వేప పువ్వు పచ్చడి, అక్కడ పుట్టి పెరుగుతున్నటువంటి యువత 16-18 ఏళ్ల పిల్లలు, మగపిల్లలు ధోవతీలు కట్టుకుని, ఆడపిల్లలు పరికిణి ఓణీలు వేసుకుని వచ్చిన వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అని ఒక చిన్న కప్పులో ఉగాది పచ్చడి ఇచ్చి వాళ్ళని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి ఆ సంవత్సరము పంచాంగ శ్రవణం ద్వారా వాళ్ళకి ఫలితాలు అందజేసి చక్కటి కమనీయమైనటువంటి వసంత గీతాలతో కార్యక్రమం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వర్ధమాన కవులతో కవి సమ్మేళనం నిర్వహించి 3 సంవత్సరాల క్రితము ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. మనము ఇంటికి వెళ్లేటప్పుడు తాంబూలం ఇస్తాం, అది మన సంప్రదాయం. ఉగాది రోజున మేము కవితా తాంబూలం ఇస్తాం. ఆ ఇచ్చేటువంటి మన తమలపాకులతో పాటుగా ఒక కవిత, 4 పాదాల కవిత రాసిస్తాం. అది చాలా ఉత్తేజపూర్వకంగా ఉంటుంది. ఉగాది రోజున మీరు మీ తమలపాకు వేసుకుని ఓపెన్ చేసి చూస్తే అందులో తెరిచి చూస్తే ఒక కవిత ఉంటుంది, అది ఇంటికి మీరు తీసుకెళ్తారు. అంటే మీకు ఏమాత్రం సాహిత్యం పట్ల ఇదిలేనప్పటికీ కూడా ఒక ఉత్తేజపూర్వకమైన కవిత తాంబూలం అనేటువంటిది చాలా అద్భుతంగా అందంగా అందరికీ నచ్చింది. ఇలాంటి వినూత్నమైనటువంటిది చేస్తే ఇందాక నేను చెప్పినట్టు గుండె లోతుల్ని స్పృశిస్తాం, ఆ తెలుగుదనం బయటకు వస్తుంది. అక్కడ చిన్నపిల్లల్లో తెలుగును ప్రోత్సహించడానికి, పెద్దవాళ్లకి తెలియని తెలుగు నేర్పడానికి, కొత్త కొత్త దారులు చూపించడానికి మీరు పయనిస్తున్న మార్గాలేంటి? ఒక ఉదాహరణ చెప్పాలంటే ముఖ్యంగా పిల్లలకి వాళ్ల మనసుల్లో తెలుగుదనం గురించి ఒక భావం నాటుకోవాలి. ఆ భావం నాటుకోవాలంటే మేము మీకు పిల్లలందరూ ఇక్కడ అడిగారనుకోండి, ఇంటికి రాగానే చిన్న పిల్లలు అనగానే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పమంటారు, లేదా జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ చెప్పమంటారు. మా దగ్గర పుట్టినటువంటి పిల్లలకి వాళ్ల వయస్సుని బట్టి 2 సంవత్సరాల పైబడిన వాళ్ల దగ్గర నుంచి చిట్టి పొట్టి పాటల పోటీలు పెడతాం. వాళ్ళకి మొత్తం ఇంటర్నెట్ లో చిట్టి చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, చుక్చుక్కు రైలు, వానా వానా, వల్లప్ప, బావా బావా పన్నీరు, ఇలాంటి పాటలన్నీ, పాటలనండి పద్యాలనండి, ఎప్పటి నుంచో వస్తున్నవి ఇంటర్నెట్ లో వాళ్ళందరికీ అందజేసి ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళ పిల్లలకి నేర్పమని చెప్పి వాళ్లు వచ్చి
దాదాపుగా 200 నుంచి 250 మంది ఈ పోటీ